ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆత్మస్థైర్యంతో ఉండాలని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండల విద్యాశాఖ అధికారి పి ఆంజనేయులు కోరారు. ఎర్రగొండపాలెం ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్ల యూనియన్ ఆధ్వర్యంలో కరోనా నేపథ్యంలో గత 8 నెలలుగా ప్రైవేట్ విద్యా సంస్థలు మూతపడి జీతాలు లేక కుటుంబ పోషణ భారమై ఆత్మహత్య చేసుకుని మరణించిన 30 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ క్యాండిల్స్ తో శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిటిఎల్యు మండల అధ్యక్షులు నానా నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి తన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఎవరూ కూడా ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు. ఈ సందర్భంగా సిపిఐ సీనియర్ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య మాట్లాడుతూ ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ నాయకులు రవి, బాబుల్ నాయక్ ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు అమరేశ్వర ప్రసాద్, రంగ నాయకులు, ముస్లిం యూత్ నాయకులు ఇస్మాయిల్, హబీబ్ చోటు, పిటిఎల్ నియోజకవర్గ కన్వీనర్ గుమ్మా రాజయ్య, నాయకులు జ్యోతి ప్రసాద్ రావు, అబ్దుల్లా, సురేష్, సలీం, కృష్ణ, నాయక్, కుల్లాయప్ప, ఈశ్వరి, బాజీ, శేషయ్య, వెంకటేశ్వర్లు తదితర పిటిఎల్యు సభ్యులు పాల్గొన్నారు. ప్రైవేట్ అధ్యాపకులకు మరి ఇంటికి సరుకుల్ని అలాగే బియ్యాన్ని అందించి కొంతవరకు వారి కుటుంబాల్లో వెలుగు నింపారు. కాబట్టి మనస్ఫూర్తిగా మన ఎర్రగొండపాలెం అభియోగాన్ని మరి మేమందరం కూడా పాదవందనంతో ఆయన్ను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విచ్చేసి విజేతలు కావడానికి కూడా మరి ఆయన సహకారం మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది, మనోనిబలాన్ని ఇచ్చింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మేము మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఎర్రగొండపాలెం పీడిఎల్ నాయకులు నాగేశ్వర గారిని మరి చివరిసారిగా మాట్లాడమని కోరుతున్నాము. కరోనా నేపథ్యంలో జీతాలు లేక ఇబ్బందులు పడుతూ దాదాపు 30 మందికి పైగా మన సహచర ఉపాధ్యాయులందరూ కూడా ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో వాళ్ళ పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చాలనే ఉద్దేశంతో పవిత్రమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ఆంజనేయ సార్ గారికి, అలాగే వివిధ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల వారికి. ఆత్మహత్యలు వస్తూ